సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనుంది టిఆర్ఎస్ ప్రతినిధుల బృందం. ఢిల్లీలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బిఆర్ఎస్ గా మార్చనున్నారు. రేపు పార్టీ పేరు మార్పుపై ఈసీకి అఫిడవిట్ అందజేయనున్నారు. పూర్తి అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ లైవ్ లో ఉన్నారు. సో మహేష్, సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనుంది టిఆర్ఎస్ ప్రతినిధుల బృందం, పూర్తి అప్డేట్స్ ఏంటి మహేష్? స్వాతి, ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి తీర్మానం కూడా టీఆర్ఎస్ పార్టీ చేయబోతుంది. దీని మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో పార్టీ సంబంధించినటువంటి నేతలతో సమావేశం ఉంది. తీర్మానం సంబంధించినటువంటి ఆమోదం కూడా ఈ సమావేశంలో జరగనుంది. సో ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టడం తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే చేయాలో దానికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఈరోజు తెలంగాణ టీఆర్ఎస్ నేతలు సిద్ధం చేసుకోవడం జరిగింది. ఏదైతే ఒకసారి పార్టీ పేరును మారుస్తూ పార్టీలో నిర్ణయం తీసుకోవడం తీర్మానం చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతున్నాయో ఈ ప్రతిపాదనలు తీర్మానం కాపీని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా మాజీ ఎంపీ టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పటికే లీగల్ టీం దీనికి సంబంధించి ఏవైతే చర్యలు తీసుకోవాలో, ఏవైతే డాక్యుమెంట్స్ రెడీ చేయాలో వాటన్నిటి కూడా రెడీ చేసినటువంటి నేపథ్యం స్వాతి. ఈరోజు సాయంత్రం ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత ఈ తీర్మానం కాపీతో పాటు లీగల్గా చేయాల్సినటువంటి ప్రాసెస్ అవుతుంది. అది కూడా అన్ని పూర్తి చేసినటువంటి నేపథ్యంలో వాటి అన్నింటినీ కూడా తీసుకొని వినోద్ కుమార్, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ టీం ఢిల్లీకి వెళ్ళనున్నారు. రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఏదైతే తీర్మానం చేయడం జరిగిన దాన్ని సమర్పించడంతో పాటు టీఆర్ఎస్ పెట్టి బీఆర్ఎస్గా మారుస్తూ దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అన్నింటినీ కూడా ప్రతిపాదనలు, అదేవిధంగా దరఖాస్తు కూడా రేపు కేంద్ర ఎన్నికల సంఘానికి చేయనున్నారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళిచ్చినటువంటి తీర్మానం కావచ్చు, దరఖాస్తు కావచ్చు, మిగతా అనేటువంటి ప్రతిపాదనలు అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఆ పార్టీ పైన నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి లీగల్ ప్రక్రియను కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో లాంఛనంగా రేపు ఎలక్షన్ కమిషన్కి దరఖాస్తు చేయడం మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి ప్రక్రియ పనులు ఎలక్షన్ కమిషన్ చేస్తే, మరోవైపు టీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ కూడా భవిష్యత్తు కార్యాచరణ వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా ఒక బ్లూ ప్రింట్తో రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వివిధ రాష్ట్రాల్లో కూడా తన యొక్క కార్యక్రమాలు ఉండబోతున్నాయని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక మరి కాసేపట్లో ఏదైతే ప్రగతి భవన్ నుండి బయలుదేరి తెలంగాణ భవన్కి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు స్వాతి. ప్రస్తుతం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, అదేవిధంగా తమిళనాడుకు చెందినటువంటి వీసీకే పార్టీ అధినేత తిరుమల వలవన్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా కేసీఆర్కి టీఆర్ఎస్ పార్టీ మీద మార్గంగా బీఆర్ఎస్కి మద్దతు ఇవ్వన్నారు, బహిరంగంగా కూడా ప్రకటించినటువంటి నేపథ్యం. మరోవైపు మనకున్నటువంటి సమాచారం ఏంటంటే ఏదైతే టీసీకే పార్టీ ఉందో తెలంగాణ మన తమిళనాడుకు సంబంధించినటువంటి వీసీకే పార్టీ ఉందో ఆ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్లో విలీనం చేసేటువంటి అవకాశం ఉందని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాల నుండి మనకున్నటువంటి సమాచారం. ఆ పార్టీ ప్రస్తుతం డిఎంకేతో పొత్తులో ఉంది, గత ఎన్నికల్లో కూడా డిఎంకేతో కలిసి పోటీ చేసినటువంటి నేపథ్యం. ఆ పార్టీకి తమిళనాడులో ఇద్దరు ఎంపీలతో పాటు నలుగురు ఎంపీలు కూడా ఉన్నారు స్వాతి. ప్రస్తుతం ముఖ్యమంత్రితో అటు కుమారస్వామి, అదేవిధంగా ఇటు తిరుమల వలవన్ కూడా భేటీ అయ్యారు. అదేవిధంగా హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మిగతా కొద్దిమంది టీఆర్ఎస్ నేతలు కూడా ప్రస్తుతం ప్రగతి భవన్లో ఉన్నారు స్వాతి. రైట్ మహేష్, అయితే ఈ లీగల్ టీమ్ లో వినోద్ తో పాటు ఇంకా ముఖ్య నేతలు ఎవరెవరు ఉన్నారు? ఆయన లీడ్ చేస్తున్నారా లీగల్ టీమ్ ని? రైట్ మహేష్, అయితే ఇప్పుడు లీగల్ టీమ్ సాయంత్రం ఢిల్లీకి వెళ్ళబోతోంది. లీగల్ టీమ్ లో వినోద్ ముఖ్య నేతగా ఉన్నారు, ఆయనే లీడ్ చేస్తున్నారా? ఇంకా ఎవరెవరు ఉన్నారు ముఖ్యులు ఇందులో?
ఆ స్వాతి ఇప్పటివరకు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా టిఆర్ఎస్ పార్టీని బేరస్కం మార్పు వరకు ఏవైతే పనులు చేయాలి ఏ విధమైనటువంటి లీగల్ ప్రాసెస్ కానీ డాక్యుమెంటేషన్ కానీ చేయాల్సి ఉందో అంతా కూడా మాజీ ఎంపీ వినోద్ కుమార్ నేతృత్వంలోనే జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఆయనే చూస్తున్నటువంటి పరిస్థితి ఈ విషయం అంటే టిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు మొత్తం కూడా వినోద్ కుమార్ చూస్తున్నారని విషయం సో ఈరోజు సాయంత్రం బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు అయితే టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ సంబంధించినటువంటి వివరాలు చూసేటువంటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు వారితో పాటు లీగల్ సీల్ అయితే పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సీల్ టీం వెళ్ళనున్నారు మిగతా ఎంపీలు కూడా రేపు ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా అయితే వినోద్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి పనులు చూసినటువంటి వాళ్ళే కీలకం స్వాతి ఈరోజు సాయంత్రం వెళ్తారు రేపు కేంద్ర ఎన్నికల సంఘానికి దీని యొక్క ప్రతిపాదనలు సమర్పిస్తారు పార్టీ పేరు మార్చు దరఖాస్తు కూడా చేసుకుంటారు స్వాతి రైట్ మహేష్ థ్యాంక్ యూ